హాయ్ అండి. కొన్ని ఫనీలాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి నల్లని అడవిలో తెల్లని సిపాయి ఎవరు? అంటే గెస్ కూడా ఏం లేదా? మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. ఇంకో క్వశ్చన్, చూడడానికి చిరాగ్గా ఉంటుంది, దాన్ని కొడితే వైట్ గా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది, ఏంటిది అది? గుడ్డు. గుడ్డు ఎల్లో ఉంటుంది కదా, సరే చేయలేదు కదా, చిన్న టాస్క్ ఇస్తాను. టాస్క్ ఏం లేదు, మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఎవరో అమ్మాయిని ఏడిపించావంట కదరా, అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏడుస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటుంది, మీ ఇద్దరి మధ్యలో నేను ఇరకాలా అని అడగండి, జస్ట్ అంతే. ఎవరినో నెమ్మది అడిగినావు అంట కదా, అమ్మాయిని మమ్మల్ని పట్టుకున్నాను, మీతో అటనే కదా వచ్చింది గిరి, ఒకసారి గిరిని కలిపిండి అని లోపలికి తీసుకుని వచ్చేదా? రా నువ్వు బయటికి రా ముందు. నేను బయటికి రా, నువ్వే లోపల పిలుచుకో. ఇంకేటికి డబ్బులు లేదు, సరే? అది కాదు, ఎవరు అమ్మాయిని ఏడిపించావంటే నాకు ఫోన్ చేసే అలా చెప్పాలి. మీరు ఇక్కడ ఉన్నోళ్ళే కాల్ చేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? హాయ్ అండి. కొన్ని ఫనీలాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి నల్లటి అడవిలో తెల్లటి సిపాయి ఎవరు? నల్లటి అడవిలో తెలియట్లేదు. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే చూడడానికి చిరాగ్గా ఉంటుంది, దాన్ని కొడితే తెల్లగా ఉంటుంది, ముట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది, ఏంటిది అది? అది ఇంతకు ముందు అడిగింది బట్టబుర్ర. కాదండి, నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఇప్పుడు అడగండి. చూడడానికి చిరాగ్గా ఉంటుంది, దాన్ని కొడితే తెల్లగా అవుతుంది, దాన్ని ముట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది. చిరాగ్గా ఉంటుంది, కొడితే సరే చెప్పలేదు. ఒక చిన్న టాస్క్ ఇస్తా, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి, మీ అమ్మకో నాన్నకో వద్దా, సరే మీ ఫ్రెండ్ కాల్ చేయండి. కాల్ చేసి ఒక అమ్మాయిని ఏడిపించావంట కదా, అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది, కంప్లైంట్ ఇస్తా అంట, నీ వల్ల నేను కూడా ఇరకాల మధ్యలో అనండి. కాదు, ఏదో ఒక అమ్మాయిని ఏదో ఏడిపించామంటు కదరా, అమ్మాయిని ఏడిపించామంటా, ఒక అమ్మాయి ఇక్కడ కనిపిస్తుంది, అదే మన స్కూల్ అమ్మాయి, మన స్కూల్ ఫ్రెండ్. ఏమైనా ఏడిపించావా? పేరు నాకు తెలీదు, స్వాతి అనుకుంటా. స్వాతి అనుకుంటా. ఏమో మరి, ఇక్కడ సాయిబా నగర్లో అక్కడ అదే వాళ్ళని వాళ్ళ అన్నయ్యతో చెప్పిందిరా, వాళ్ళ అన్న అన్నయ్య చెప్పాడు. థ్యాంక్ యూ అండి. హాయ్, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి నల్లటి అడవిలో తెల్లటి సిపాయి ఎవరు? నల్లటి అడవిలో తెల్లటి సిపాయి
కొంచెం లాజిక్ గా కొంచెం బ్రెయిన్ పెట్టండి, ఏమో ఆలోచిస్తున్నారు. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ ఏంటంటే, చూడడానికి చిరాగ్గా ఉంటుంది, దీన్ని కొడితే తెల్లగా ఉంటుంది, ముట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది, ఏంటిది అది? ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమైనా గెస్ట్ చేస్తారా? సరే నేను చిన్న టాస్క్ ఇస్తాను అయితే. మీ మమ్మీ వాళ్ళకి కాల్ చేయి, మీ మమ్మీ కాల్ చేయి. నువ్వు కాలేజా? ఇంకా స్కూలేనా? ఏ క్లాస్ నువ్వు? టెన్త్. మీ మమ్మీ కాల్ చేయి, మేము బయట తిరగనీకి పోయినాము, మాకు ఇప్పుడు ఒక 200 కావాలి అని చెప్పి. మీ డాడీకి ఫోన్ చేయితే. మీరు చెయ్యరా? నువ్వు ఏం చేయాలి? ఫోన్ చేయి. మమ్మీ కాడ ఫోన్ ఉండదు, ఇగో ఫోన్ నా దగ్గర. డాడీకి చెయ్యి. ఎత్తాడు? ఎత్తాడు. డ్రైవింగ్ లో ఉంటాడు అక్క. నువ్వు చేయాలి కదా ఫస్ట్. డ్రైవింగ్ లో ఉంటాడు అక్క, తెలుసు నాకు. సరే మీ ఫ్రెండ్ ఫోన్ చేయండి రా పోనీ. సరే బాయ్స్ కాంపస్ కే కాల్ చేయండి. అరే మీ దాంట్లో ఒక అబ్బాయి ఉన్నాడంట, వాడంటే నీకు చాలా ఇష్టం అని చెప్పు. అబ్బాయి, అమ్మాయి కాదు. యూట్యూబ్ ఛానల్ లో పెడతారా అక్క? ఏముంటారు అక్క యూట్యూబ్ ఛానల్? హలో, తెలుగు స్టాప్. హలో, హలో కేతన్. ఇలా మనం బైబీసీ క్యాంపస్ ఉంది కింద, దాంట్లో ఒక కొత్త అమ్మాయి ఉందిరా, తెలిసిన అమ్మాయి. ఇగో నీకు నువ్వు అంటే ఇష్టం అంట. ఏ నిజంగా రా? ఇగో నీ ఐడి పంపుతున్నా. అవసరం లే చెప్తున్నా. ఎందుకు అవసరం లే? ఏందా చెప్పు ఇప్పుడు. అరే నీ ఫోటో పంపిస్తానా? ఐడి పంపమంటుంది. నువ్వు అంటే నచ్చిన అంట మాకి. ఏం చెప్పమంటావు? చెప్పరా నువ్వు? అవసరం లేదు, ఏం పెట్టకు. ఎందుకు అవసరం లే? ఎందుకు అవసరం లేదా? పిల్ల కావాలి కావాలంటున్నావు కదా. ఇడు ఉన్నాయి, అమ్మాయి చెప్తుంది ఇప్పుడు నాకు కాల్ చేసింది అన్న ఐడి పంపమని. సరే పంపాలా? పిల్లడొద్దు, పిల్లడు కావాలా? హలో, ఇగో పిల్లొద్దు పిల్లాడు ఓకే అంట. పిల్లొద్దు పిల్లాడు ఓకే అంటుంది నీకు. చెప్పురా బే, సెట్ చేసుకుంటా లేదా? మాట్లాడరే కావాలంటే. ఇగో కాన్ఫరెన్స్ పెడుతున్నా, ఇగో మాట్లాడు. థ్యాంక్ యూ. ఆన్సర్ వచ్చేసి ఈయన చెప్పేస్తాడు మోస్ట్లీ వెన్నెల అని. పడిన ఆకాశాన్ని చెప్పరు. నల్ల నీ తోట ఎందుకు మర్చిపోయారు? అడిగే క్వశ్చన్ సిల్లీగానే ఉంటుంది, కానీ మీరే డబుల్ మీనింగ్స్ తీసుకుంటారు. మరి ఆన్సర్ వచ్చేసి పనసకాయ. అది పనసకాయ. దాన్ని చూడడానికి ముళ్ళు ముళ్ళు చిరాగ్గా ఉంటుంది, దాన్ని పగలు కొడితే వైట్ గా ఉంటుంది, ముట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది కదా. అదే ఆన్సర్స్ వద్దా? అడవి అంటేనేమో ఆకాశము, దాంట్లో సిపాయి చందమామ. అడవి అంటే ఆకాశం, నల్లని ఆకాశం, దాంట్లో చందమామ. నెక్స్ట్ వచ్చేసి పనసపండు, పనసకాయ. పనసపండు కూడా కదా, పనసకాయ. అది చుట్టానికి చిరాగ్గా ఉంటుంది, దాని పగలు కొడితే వైట్ గా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది. ఎలా అది చిరాగ్గా ఉంటుంది అక్కడ చూడడానికి? ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి నల్లని ఆకాశం, దాంట్లో చందమామ తెల్లగా ఉంటుంది. అదంతా సిపాయిలా కాబడదు ఒక్కటే కదా. థ్యాంక్ యూ. వచ్చేసి ఇప్పుడు తెల్లటి నల్లటి అడవి వచ్చేసి ఆకాశం, దాన్ని సిపాయిలా కాసేది మాత్రం చందమామ నైట్ టైంలో. ఓకే, ఇంకొకటి వచ్చి చూడడానికి చిరాగ్గా ఉండేది పనసకాయ. దాన్ని చూడడానికి చిరాగ్గా ఉంటుంది, పగలు కొడితే తెల్లగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఆకాశం, చందమామ, అంతే. థ్యాంక్ యూ. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.